మంచిర్యాల జిల్లా మందమరి మండలం గ్యాతన్పల్లి రైల్వే గేట్ దగ్గర ప్రమాదం జరిగింది. బైక్ పై పట్టాలు దాటుతుండగా కేరళ ఎక్స్‌ప్రెస్ ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. మృతులు రామకృష్ణపూర్ సుభాష్ నగర్ కాలనీకి చెందిన సురేష్ చందుగా గుర్తించారు పోలీసులు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. రైల్వే గేట్ దగ్గర బైటాయించి ఆందోళన చేశారు. మరోవైపు బాల్కసుమన్ నిర్లక్ష్యం చేయడం వల్లే ఆర్ఓబి పనులు ఆలస్యమవుతున్నాయని ఆరోపిస్తున్నారు స్థానికులు. 9 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. घटना स्थला परशी चेन्नूर कांग्रेस अभ्यर्थि विवेक वेंकटस्वामी आयन कुमार वंशीकृष्ण रेल पदनाल मुद्दी एंपी समय में विवेक वेंकटस्वामी क्यातनपल्ली रैलवे ओवर ब्रिज ने मंजूर चार आर्वा जगह एलक्षनपल्ली एंपी बालकसुमन गेलचार आ तर 2018 चेन्नूर एमएलए बालकसुमन गेलचार विवेक वेंकटस्वामी एंपी मंजूर चेंचना क्यातनपल्ली रैलवे ओवर ब्रिज ने एंपी आ तर एमएलए समय में पूर्ति चेयले बालकसुमन दादापू 9.5 ఏళ్లు पट्टुक ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది గర్భిణీలు ఇబ్బంది పడ్డారు. మేము ఎంతో దావత్రే పడ్డారు బిడ్డ. ఇది తొందరగా అయితే మా గర్భిణీ స్త్రీల బాధలు పోతాయి. పాము కాటు గురైనాలు చావకుండా బతారు. ట్రేడ్ దాటాడు చావకుండా దాటారని చెప్పి మేము కళ్ళు కన్న ఆ రోజు ఏదైతే కలుగొన్నామో అది ఇంకా చీకటి పాలేసినో తప్ప నువ్వు మాకు బ్రిడ్జ్ నిర్మించలే బిడ్డ. మేము పట్టణ ప్రజల నష్టపోయాం చేస్తున్నావు. నీకు ఓటాడే అర్హత లేదు. నీ ఎంబడి వచ్చే చెంచాకర్లకు కూడా చెప్తున్నా ఖబర్దార్ బిడ్డ. మీరు ఓట్ల కోసం వస్తే ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు. మీరు ఓటేసినప్పుడు మీకు దండ పెడి చెప్తున్నా ఈ ఫ్లైఓవర్ గత 10 సంవత్సరాలు ఎందుకు పూర్తి కాలేదు దాన్ని గుర్తు చేసుకుని బీఆర్ఎస్ కన్నా కప్పుకున్న నాయకులారు ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి. ఇంకెంత మంది ప్రాణాలు తీస్తారు. మా బట్టలు ఉడదీయండి. మమ్మల్ని చంపండి. కానీ బ్రిడ్జ్ పనులు అయితే కంప్లీట్ కావాలి. నువ్వు ఎందుకు ఇంతవరకు చేయలేకపోతున్నావు? దీనికి సమాధానం చెప్పకుండా నువ్వు డబ్బులు ఇచ్చుకొని దోచుకొని ఇసుకమ్ముకొని ఇక్కడి ప్రాణాలను బట్టి వాడి బెదిరి ఇచ్చి ఇక్కడ వచ్చి మేము సానుభూతి ప్రకటించి ఆ శవాన్ని చూస్తుంటే పోలీసు వాళ్ళు వచ్చి ఫైన్ వేస్తా అంటున్నారు. రామకృష్ణాపూర్ ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. మీకు శిరస్సు వంచి ప్రాణాలు వందనం చేస్తున్నాం. 30వ తారీఖు నాడు మన ఓట్ల ద్వారానే ఈ బాలకసుమానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తున్నాం.